హాయ్ గైస్, వెల్కమ్ టు టిప్స్ కార్టన్. సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో ఇంట్లోనే కాటకన్ ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. మా అమ్మమ్మ మా అందరికీ చిన్నప్పటి నుంచే తనే ఇంట్లోనే కాటక తయారు చేసి పెట్టేదండి. మేము అసలు బయట కాటకన్ అస్సలు వాడేవాళ్ళం కాదు, ఎందుకంటే బయట దొరికే కాటకలో ఎన్నో రకాల కెమికల్స్ కలుపుతారు కాబట్టి. సో ఇలా కెమికల్స్తో తయారైన కాటక అనేది కంటికి చర్మానికి మంచిది కాదని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అవ్వడం జరిగింది. అలా కెమికల్స్తో తయారైన కాటకను వాడితే డ్రై ఐస్, ఇచ్చింగ్, ఇన్ఫెక్షన్, ఇంకా స్కిన్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. సో ఓల్డెన్ డేస్లో ఇంట్లోనే కాటకను ఎలా తయారు చేసేవాళ్ళో మా అమ్మమ్మని అడిగి తెలుసుకుందాం, పదండి. నమస్తే అమ్మమ్మ, మాకు చిన్నప్పటి నుంచి కాటక తయారు చేసి ఇస్తుండే కదా, అది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మాకు ఒకసారి తయారీ విధానం చేసి చూపిస్తావా అమ్మమ్మ? చూపిస్తామ్మా. నమస్కారం మీ అందరికీ. నా పేరు విమలాదేవి. కాటిక తయారు చేసే ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలి, నువ్వు స్నానం చేసుకోవాలి, అంటుముట్టు ఉన్నోళ్ళు రావద్దు, అయితే అది కాటిక రాదు. కావాలి తలంటుకొని స్నానం చేయాలి. మీ అందరికీ చిన్నప్పుడు నేనే తయారు చేసి మీకు పెడుతుంటే చూసి నేర్చుకోండి. ఇది వేప పువ్వు, ఇట్లా ఆకాకు ఏరాలి, ఏరి అన్నీ జమ చేసి కల్బందల దూదిల కల్బంద పెట్టి బత్తి చేయాలి. బత్తి చేసినాక అంట పెట్టాలి ఆమ్దం నూనె వేసి, అప్పుడు కాటిక అవుతుంది. సో కాటిక తయారు చేయాలంటే ముందు మనం బత్తిని రెడీ చేసుకోవాలండి. మనం తయారు చేసే బత్తిలో అలవేరా వేస్తాం కాబట్టి ఆ తడి వల్ల సేమ్ డే అంటే బత్తి తయారు చేసుకున్న రోజే అది వెలిగిస్తే అది సరిగా ఉంటుకోదు. సో బత్తిని 2 రోజులు ఎండలో ఎండబెట్టిన తర్వాత అప్పుడు వెలిగించి కాటిక అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు అందరు కూర్చొని వేప పువ్వు రెక్కలు అనేది అందరు తెంపుతున్నామండి. ఓన్లీ పువ్వు రెక్కలు మాత్రమే వాడాలండి, పువ్వు మొత్తం వాడకూడదు. నెక్స్ట్ అలవేరా తీసుకురమ్మని చెప్పిందనమాట. కల్బంద తెచ్చి, భూగం తెచ్చి, దూదిల పెట్టి ఒత్తి చేయాలి. సో విన్నారు కదండి, అలవేరా గుజ్జు అనేది ఇలా తీసుకొని దూదిలో ఇలా వేసుకోవాలండి. కల్బంద గుజ్జు చిన్నగా చేసి ఇందులో వేయాలి. ఇచ్చినావు కదా ఈ రెక్కలు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం కల్బంద తీసుకున్నాం కదా, దూది మీద కల్బంద గుజ్జు పెట్టినాం. పెట్టిన తర్వాత ఇగో దాని మీద ఇవి పట్టియాలి, ఇట్లా పట్టియాలి. పట్టించి లేదా బట్టి చేయాలి దీన్ని. ఇగో ఇట్లా ఏదైనా పువ్వు అంతా ఈ దూది మీద బట్టి చేసి పెట్టాలి. అయ్యో బట్టి ఒత్తులాగా తయారు చేసుకోవచ్చు. ఒత్తులాగా తయారు చేయాలి బట్టి అంటే. అది ఎంత కలబంద వాడాలి? మంచిగా తీసుకోవాలి, ఎంత దొరికితే అంత తీసుకో. కలబంద మంచిదే, కాటిక ఉత్త కలబందతో కూడా వాడతారు. ఇది చేతనం ఉంటే కళ్ళకు మంచిదని ఆయన చెప్తే చేసిన నేను. కలబంద ఎక్కువ ఉండాలా, పువ్వు ఎక్కువ ఉండాలా? పువ్వు ఎక్కువ ఉండాలి. పువ్వు ఎక్కువ ఉంటే మంచిది, మంచిది. ఇప్పుడు మనం కలబంద గుజ్జు అందులో వేస్తే మొత్తం తడి అవుతుంది, అయితే ఒత్తు సరిగా అంటుకుంటదా? అంటుకోదు. అది ఏం చేయాలి, కలబంద ఒక దినము ముందు అది ఒత్తి చేసి ఎండలో పెట్టాలి. అది ఎండిపోయినాక నూనెలో తట్టి పెడితే జల్ది అంటుకుంటుంది. అమ్మమ్మ ఇప్పుడు మనకి పువ్వు కూడా ఎప్పుడు అవైలబుల్ ఉండదు కదా, వేప పువ్వు, అప్పుడు ఏం చేయాలంటారు? అప్పుడు ఏం చేయాలి, ఉగాదికి వచ్చి స్టోర్ చేసి పెట్టుకోవాలి. స్టోర్ ఎట్లా చేయాలి, కల్బంద అది 2 ఒక్క దగ్గర వేసి దూదిలో పెట్టి ఎండబెట్టేది. ఎండబెట్టింది డబ్బాలో పెట్టుకొని నీకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు చేసుకో. ఇప్పుడు పువ్వు దొరుకుతుందా? దొరకదు, దొరకదు. అప్పుడే చేసి పెట్టాలి. బత్తి 2 రోజులు ఎండలో ఎండబెట్టిన తర్వాత ఈ రోజు వెలిగించే రోజు అండి. సో అమ్మమ్మ చెప్పినట్టుగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నామండి. కాటుక తయారీలో వాడే ఇటుకల్ని కూడా మంచిగా కడగాలండి. ఇది కంప్లీట్ ఒక పూజలాగా చేస్తుందండి మా అమ్మమ్మ. మన ఇంట్లో ఏదైనా పూజ ఉంటే మనం ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకుంటామో అలానే కాటుక తయారు చేసే రోజు కూడా ఇలా నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ బత్తి అనేది వెలిగించాలంట.
తర్వాత బొట్లు పెట్టిన ఈ ఇటుకలన్నీ ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆముదం నూనె వేసుకోవాలండి. ఈ ఆముదం నూనె వల్ల ఎక్కువ మంట ఇంకా పొగ వస్తుంది కాబట్టి స్పెషల్గా కాటుక తయారీలో ఈ ఆముదం నూనెని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది దూది నూనె కల్బంద కల్బంద ఇంట్లో పెట్టి ఎండకు పెట్టి బత్తిలాగా చేసిన ఇగో ఈమెకి ఇస్తున్న బత్తి అలా పెట్టు. ఒక పక్క ఉండది ఇది ఇది దాంట్లో వేసి ఇట్లా బొంపు రుద్దు రుద్దు గట్టిగా రుద్దు. కల్బంద పొట్టు తీసి రాగి ప్లేట్కు రుద్దాలి. రుద్దిన తర్వాత అప్పుడు పెట్టాలి. రాగి పళ్ళమే యూజ్ చేయాలి. అంతే ఈ రాగి పళ్ళనే యూజ్ చేయాలి. ఎందుకు అయిపోయింది అది రాగి దాంట్లోనే మంచిగా వేరే పళ్ళని యూజ్ చేయాలి. దీంట్లో అదేంటి కల్బందది గుజ్జు తీసి పళ్ళానికి రుద్ది బోర్లియాలి. అప్పుడు మసి దీనికి పట్టుకుంటుంది. రెడీ చేసుకుని తలుగుతుంది ఆ మధ్యలో చూడు. సో ఫైనల్గా దీపం పెట్టేసామండి. చూడండి ఆల్రెడీ ప్లేట్కి మసి అంటుకోవడం స్టార్ట్ అయ్యింది. ఇది కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఈలోపు ఈ కాటుక గురించి మరిన్ని వివరాలు మా అమ్మ మనం అడిగి తెలుసుకుందాం పదండి. ఇది మనము కాటుక రెడీ చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు జాగ్రత్త చాలా తీసుకోవాలి. ఇండ్లు కడగాలి, అంటుముట్టు ఉన్నోళ్ళు రావద్దు. ఒక మూలకు చూసి ఆ దీపం అయిన దాకా ఎవ్వరు పోవద్దు. ఒక మూలకు పెట్టేసి పక్కకు జరిగిపోవాలి. అది అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది అప్పుడు తీయాలి. అంటూ ఉన్నోళ్ళు నీడ కూడా పడద్దు. నీడ పడితే రానే రాదు. ఇన్ఫెక్షన్స్ ఏమో ఇప్పుడు ఆకు ఆకుతో ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ అయింది కండ్లకు అంటారు చూడు, అది రాదు. ఇది వాడితే కంటి ఇన్ఫెక్షన్స్ మంచిగా బయట కొనుక్కున్న కాటికకి ఇంట్లో చేసుకున్న కాటికకి ఏంటి డిఫరెన్స్? డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇంట్లో చేసిన కాటికనే మంచిది కండ్లకు, బజార్లకు ఉన్నది మంచిది కాదు. కండ్లు చల్లదనం ఉండాలంటే ఇంట్లో చేసుకునే పెట్టుకోవాలి. చిన్నపిల్లలకి అందరూ అందరు వాడచ్చు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు వాడచ్చు. కళ్ళు మండడం చల్లదనం కండ్లకు. ఇప్పుడు ఇది పౌడర్ రూపంలో వస్తుందా లేకపోతే పేస్ట్ రూపంలో? పేస్ట్ రూపంలో వస్తుంది. పేస్ట్ రూపంలో తయారైతుంది. అది ఇప్పుడు అది పౌడర్ అవుతుంది కదా, జర్రంత ఆముదం చుక్క వేసి దాన్ని బాగా కలిపి ఒక డబ్బాలో పెట్టా, కాటికలాగా తయారవుతుంది. చేయి పెట్టద్దు, చేయి అంత చేయకేది కాబట్టి పుల్లతో అంత ఒక దగ్గర చేసి అదే పుల్ల ఆముదం దొరుద్ది అంత పెట్టి ఇట్లా ఇట్లానే అంత అంటుకుంటుంది. దానికి ఎన్ని ఇయర్స్ వరకు వాడుకోవచ్చు ఇది? పదేళ్ళు అట్లా ఉండదు. బజార్లో కొనుక్కున్న దానికి నీకు డేట్ ఉంటుంది. దీనికి ఉండదు ఓడిసిన దాకా వాడుకో. పదేళ్ళు ఇరవై ఏళ్ళు కాటుకుంది ఇప్పుడు నా దగ్గర పెడుతూనే ఉంటాను నేను. సో చూడండి కాటుక అనేది ఇంకా రెడీ అవుతూనే ఉంది. ఇందులో మనం వేసిన నూనె అంతా అయిపోయేంత వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపం కొండెక్కిన తర్వాత పైన బోర్లించిన ప్లేట్ కూడా చల్లారిన తర్వాత తీసేయాలండి. సో అలా చల్లారిన తర్వాత ప్లేట్ తీసి చూడండి, ప్లేట్ అంతా మసి అంటుకొని ఉంటుంది. ఆ ప్లేట్ పైన పేరుకుపోయిన మసి అంతా ఇలా గీకాలండి. ఏదైనా అట్టముక్కుతో కానీ లేకపోతే ఏదైనా ఆకుతో కానీ ఇలా గీకిన తర్వాత ఆ పౌడర్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి.
మేము ఓన్లీ 200 ml నూనె మాత్రమే వాడామండి, అందుకనే చాలా తక్కువగా వచ్చింది పౌడర్. ఎక్కువ కాటుక కావాలంటే మీరు అట్లీస్ట్ 1/2 లీటర్ నూనె వాడాలి. నూనె ఎంత ఎక్కువగా వేస్తే దీపం అంత ఎక్కువసేపు వెలుగుతుంది, దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే యాష్ అనేది అంత ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. సో మనం కలెక్ట్ చేసిన యాష్ అంతా ఇలా ఒక దాంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం పౌడర్ కలెక్ట్ చేసిన తర్వాత అందులో ఒక చుక్క ఆముదం నూనె వేయాలి. ఆముదం నూనె వల్ల చిక్కగా పేస్ట్ లాగా తయారవుతుంది. అది మొత్తం ఇలా కలుపుకోవాలండి, సో దట్ కాటుక అనేది రెడీ అవుతుంది. నూనె 1/2 కిలో తెస్తే ఇది నిండుతుంది. ఈ ఆముదం నూనె కంటికి చాలా మంచిది. దీనివల్ల స్కిన్ ఇరిటేషన్స్, ర్యాషెస్, డార్క్ సర్కిల్స్, ఇంకా స్కిన్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో చూసారు కదా ఇంట్లోనే కాటుకని ఎలా తయారు చేసుకోవాలో. మెయిన్గా ఈ కాటుకని న్యూబోర్న్ బేబీస్కి ఎక్కువగా వాడతారు కాబట్టి అట్లీస్ట్ చిన్నపిల్లల కోసమైనా ఇంట్లోనే కాటుకని తయారు చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.